Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను అరెస్ట్ చేసే సాహసం చంద్రబాబు చేస్తారా? టీడీపీలో ఉన్న కొందరు ఔత్సాహిక నాయకులు కార్యకర్తల కోరిక ఏమిటంటే, తమ నాయకుడు చంద్రబాబును జగన్ హయాంలో ఎలా అయితే అరెస్ట్ చేశారో ఇప్పుడు అలానే జగన్ను కూడా అరెస్ట్ చేయాలని. అంతేకాదు మరి కొందరైతే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ బ్యారెక్లో అయితే ఉంచారో, ఎలా అయితే ఇబ్బంది పెట్టారో అచ్చం అదే బ్యారెక్లో ఉంచి అచ్చం అలానే ఇబ్బంది పెట్టాలని కూడా కోరుకుంటున్నారు. అందుకే తరచుగా విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ మాటలే చెబుతున్నారు. మా నాయకుడు పడ్డ కష్టం జగన్కు కూడా రావాలని కోరుకునే నాయకులలో నేనే ముందుంటా అని గత నెలలోనూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాట ఈయన ఒక్కడిదే కాదు, చంద్రబాబును అభిమానించే ప్రతి ఒక్క నాయకుడి మాట కూడా ఇదే. కొన్నాళ్ళుగా చంద్రబాబుపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. వైసీపీ అధినేతపై ఎప్పుడు కేసులు పెడతారంటూ వారు ప్రశ్నిస్తున్నట్టు కథనాలు కూడా వస్తున్నాయి. కానీ చంద్రబాబు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పైగా జగన్ను అరెస్ట్ చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే జగన్ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తన అరెస్టుతో నిరూపితమైంది. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఎందుకంటే అరెస్ట్ చేస్తే ప్రజల్లో సింపతి పెరుగుతుంది. ఇప్పటికే జగన్కు దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసి మరింత సింపతి పెంచే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. ఎందుకంటే గతంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రికి తరలించారు. దీంతో ఈ ప్రభావం ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. నంద్యాల నుంచి రాజమండ్రి వరకు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు టీడీపీ నేతలను గెలిపించారు. ఇది అసాధారణం. ఎందుకంటే అసలు పెద్దగా బలం లేని చోట కూడా టీడీపీ విజయం దక్కించుకుంది. అదే సమయంలో బలమైన వైసీపీ కంచుకోటలు కూడా కూలిపోయాయి. దీనికి కారణం సింపతి అని చంద్రబాబు లెక్క. ఏపీ ప్రజలకు ఎంత డబ్బులిచ్చినా ఎన్ని పథకాలు అమలు చేసినా పడతారో లేదో తెలియదు, కానీ చిన్న కన్నీటి చుక్కకు మాత్రం కరిగిపోతారు. ఇది తాజా ఎన్నికల్లోనూ నిజమైంది. అందుకే జగన్ను అరెస్ట్ చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని స్పష్టంగా తెలుస్తోంది.